బాగుంది చెప్పు. ఇల్లు చాలా బాగుంది, కాలనీ కూడా చాలా బాగుందండి. మరి నేను చేసుకున్న నా భార్య ఇంత అందంగా ఉన్నప్పుడు నేను ఉండే ఇల్లు ఎంత అందంగా ఉండాలి, అందుకే రేట్ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నా. మన ఇల్లు ఇప్పించింది కూడా రష్మియే, మీడియేషన్ చేస్తే 100,000 రూపాయలు మిగిలినాయి. స్వీట్ బాగ్ తీసుకొచ్చిన ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ పరిచయం చేసుకో, నీకు కూడా అట్లా చేదోడు వాదరుగా ఉంటారు. సరేనండి, నేను పోయి ఇంట్లో పనులు చూసుకుంటా. అక్క. ఎవరమ్మా మీరు? నమస్తే అక్క, నా పేరు మాలతి, నేను ఈ వీధిలో కొత్తగా వచ్చాను, పరిచయం చేసుకుందామని. స్వీట్ తీసుకో అక్క. ఓహో, నాకేమైనా అవసరం అయితే తప్పకుండా నిన్ను అడుగుతాలేమ్మా. పక్కింట్లోకి ఎవరన్నా కొత్తగా వస్తే ఏదైనా అవసరం అయితే అడుగమ్మా అనాలి. ఇవ్వంటే నేను అడుగుతా అంటావు అమ్మా, ఏమైనా అవసరం అయితే అడుగమ్మా. సరేనండి అక్క. ఎవరు? నా పేరు మాలతి అక్క, ఈ వీధిలో కొత్తగా వచ్చాను, స్వీట్ తీసుకో అక్క. అవునా, నువ్వు నా అంత అందంగా ఉన్నావు. సరే అక్క వెళ్ళొస్తాను. వెళ్ళరా వెళ్ళరా అక్క. అక్క ఎవరో ఎవరో? బాగొచ్చాడు బాగొచ్చాడు. మీరు? నా పేరు మాలతి అండి, ఈ వీధిలో కొత్తగా వచ్చాను, ఇంట్లో అక్కుంటే పరిచయం చేసుకుందామని. అక్కుందా ఇంట్లో? అక్క లేదు, బావే ఉన్నా బావే ఉన్నా. ఏంటండి? అదే నేను బ్యాచిలర్, ఇంకా పెళ్లి కాలేదు అంటున్నా. అవునా, సరే స్వీట్ తీసుకోండి, వెళ్ళొస్తాను. కాలనీ బాగాలేదు, ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుని సూట్ కేసు పట్టుకొని బయటకు వచ్చాను. నీ టైం బాగుంది. ఈవిడ లడ్డు పట్టుకొని ఎదురొచ్చింది, ఇంకా ఇల్లేం ఖాళీ చేస్తాను. కాలనీకే కొత్త కళ వచ్చేసినట్టు అనిపిస్తుంది. అందరి పరిచయం చేసుకున్నావా? అందరికీ ఇచ్చానండి. హలో బ్రదర్, నా పేరు చిత్తరంజన్. నా పేరు భరణి బ్రదర్. ఇక్కడ ఇల్లు తీసుకున్నా. ఓహో, ఇల్లు చూసి చెప్పండి ఎలా ఉంది. మామూలుగా లేదు ఇల్లు బ్రదర్, మీది ఇల్లుకి వాస్తు ఏ రేంజ్ లో ఉండాలో ఆ రేంజ్ లో ఉన్నాయి బ్రదర్. ఆ ఇల్లును చూస్తుంటే మాటి మాటికి చూడాలా అనిపిస్తుంది బ్రదర్. చూసావనే మన ఇంటిని చూస్తే చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. వస్తుంటే పక్కన ఉంటాం కదా. అదేమో బాబోళ్ళ తమల్లా ఉంది, ఈడేమో కాలకే తమ్ముళ్ళా ఉన్నాడు. ఈ ఆడవాళ్ళు మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ చీరలు చూసుకుంటారు, కానీ బాచిన మగుని సరిగా చూసుకోరు. అదేంటో మరి. ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదా? నువ్వు ఖాళీ చేస్తే కొత్త వస్తారు. నీ ఇల్లు అయినా కొంటాను, కానీ ఇల్లు మాత్రం ఖాళీ చేయి. ఈ ఇల్లే బాగాలేదన్నా, ఇప్పుడు ఇల్లే కొంటానంటున్నా ఎందుకో? అవని నీకెందుకురా, నీకు కావాల్సింది రెంట్ తీసుకో. ఈ నెల నుంచి నీకు 2,000 కూడా ఎక్కిస్తున్నాను, తీసుకో. నిద్రపట్టట్లా. నచ్చిన మనిషి కళ్ళల్లో ఉంటే కంటికి నిద్రే రాదు. అదేంటో మరి, అంత నీ వల్లే. వారికి ఇల్లు ఇప్పించడం వల్ల కదా నాకు ఇవన్నీ బాధలు. చెప్పాలి కదా, పడినప్పుడు చెప్తా థ్యాంక్ యూ చెప్పాలి, ఏం చెప్పాలో అప్పుడు చెప్తా. ఇంకేం చేస్తాను, మెలో డ్రామా స్టార్ట్ చేయాలి కదా. అంటే నాకు కొద్దిగా నిద్రలు నడిచి అలవాటు ఉంది నిరంజన్ గారు. భరణి, నీకు నిద్రలు నడిచి అలవాటు ఉందా? నేను ఎప్పుడు చూడలేదే. ఇంతకు ముందు నీకు షుగర్ ఉందా? లేదు. ఇప్పుడు ఉందా? ఉంది. అది మరి చుట్టాలు చెప్పేస్తారు, రోగాలు చెప్పిరావు. సారీ చూశాను కదా, నిద్రలు నడిచి అలవాటు ఏమనుకోద్ది ప్లీజ్. నిద్రలు నడిచి అలవాటు అంట. ఆయన ఏంటి నిద్రలో నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు? మన ఇంటి రాలేదని కంగారు పడుతున్నావా? ఇదంతా కాదు కానీ వాడు మళ్ళీ మళ్ళీ వచ్చేలాగున్నాడు. ఒక పని చేస్తా, వాణ్ణి నిజమైన రోగమో మాయ రోగమో ఇప్పుడు తెలిసి పెడుతుంది. నువ్వు మంచి ఇంట్లో పడుకో, నేను తాళం వేసుకొని బయట పంట. బయట తాళం వేస్తే నన్ను ఇంట్లో పడుకోబెట్టాడు ఏంటండి? ఇప్పుడు నేను తాళం వేయలేదు అనుకో, వాడు సిటీ బస్సు లెక్క సిటీలో తిరిగినట్టు నా ఇంటి చుట్టూ రాత్రి అంతా తిరుగుతాడు. నువ్వు పోయి పడుకో. అమ్మ ఇదేంటి తాళం వేసి బట్టి పట్టుకున్నాడు? ఇది తింగురుడు అనుకున్నా, తెలివైనవాడే. మీ అమ్మ వాడు ఎక్కడి నుంచి వస్తాడని నిద్ర పట్టట్లేదు నాకు కూడా.
దొరదీసిందండి. ఆయన వచ్చి అరగంట అయిందండి. అరగంట అయినా కూడా అరవకుండా ఎందుకున్నావు నువ్వు? మానసిక రోగిని అరిచి బాధ పెట్టడం ఎందుకని? నేనే అరవలేదండి. ఒక మానసిక రోగి, నువ్వేమో మనసున్న రోగి, మరి నేనేంటి? అంత పెద్ద తాళాన్ని పలగొట్టుకుని లోపలికి వచ్చావు నువ్వు? నా వీక్నెస్ లో నేను ఏం పొగలు కొడుతున్నా నాకు ఎలా తెలుస్తుంది బ్రదర్? నీది వీక్నెస్? నువ్వు పర్సనల్ గా పెట్టుకున్న వీక్నెస్ నాకు ఏం అర్థమైతలేదురా. ఏంటి బ్రదర్ ఒక వీక్నెస్ ఇలా నిన్న మాట్లాడేది మీరు? ఒక రోగిని అర్థం చేసుకోరు, డాక్టర్ కూడా ఒక రోగి. సరే రోగులతో సమానం. వెళ్ళిపో. నువ్వు ఈ పోయి ఇంటికి పోయిన దాంట్లో నేను పక్కింట్లో పడుకోవడం ఏంటండి? నీ చెప్పింది చెయ్యి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. వాడిని మాయ రోగం అని నేను రూపిస్తా. నువ్వు అక్క ఇప్పుడు చూడు సార్, వాడిని దొరకబడతా నడువులని. ఎంత కూడా పోతావు అమ్మ నువ్వు? రారా, నువ్వు ఎక్కడి దాకా నడుస్తావు నడువు? అమ్మని ప్లాన్ అరే చూమచ్చరే. అరే 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 బొగ్గుల మీద కాబరే షూ వేసుకుని ఎవడ నడుతున్నారే నిద్ర. అయ్యో బరణి గారు. అమ్మా నిప్పుడు ఇప్పుడు చెప్తా నేను, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండదు. మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉండే, నేను బ్యాగ్ తీసుకొస్తా. వెళ్ళిపోతున్నారా? మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏ మ్యాన్ హోల్ లోనో ఏ మురికి వాళ్ళనో నిత్యం నడుచుకుంటూ అలా చచ్చిపోయేలా మాట్లాడకండి. భరించలేడు వాడు. మీరున్నారన్న ధైర్యంతో నిద్ర నడిచాను. నేను ఇప్పుడు ఎవరి కోసం నడవాలి, ఎందుకు నడవాలి? మన ఇంట్లో ఉండలేదు, కాల్ చేసి వెళ్దాం పదా. మారతి గారు, ఒక మనిషి ప్రాణం ముఖ్యమా, ఇల్లు మారటం ముఖ్యమా? మనం వెళ్ళిపోతే ఆయన నిద్రలో నడుస్తూ ఎవరింట్లో పడుకుంటారండి? ఆడే ఇంట్లో పడుకున్నాడు కూడా టెన్షన్ అమ్మ నీకు. తలుపు తీసి పెట్టిపోతే రాత్రి వచ్చి తెల్లారిపోతారు. ఓకేనా? ఆవిడ లేనప్పుడు, ఆవిడ లేనప్పుడు ఆయనకి నేను ఎందుకు వస్తాను బ్రదర్? అరే నేను ఇంకా బయట పెడతలేదని చూస్తానా? నువ్వు చెప్పినావు కదరా నా భార్య కోసం వస్తాను. బ్రదర్ నా ఇంట్లో ఆవిడ కోసం రావట్లేదు, మీ ఇంటికి వస్తున్నానని చెప్తున్నా. ఏం లాజిక్ లు వాడతావురా నువ్వు? ఏ బుక్ లు ఉన్నాయి రా ఈ లాజిక్ లు? అన్ని దొరుకుతాయి ఏంటరా నీకు? ఒక్క నిమిషం ఉండదు ఆటో ఆటో. మాలతి గారు, వంద మంది ప్రాణాలు తీస్తే వీరుడు అంటారు, కానీ ఒక్క ప్రాణం పోస్తే దేవుడు అంటారు. ఆదుకునేవాడి పక్కన ఇంట్లో లేకపోతే ఈ మానసిక రోగి చచ్చినా ఒకటే, బతికినా ఒకటే మాలతి గారు. నేను చేసే తప్పే నాకు తెలుసు, కానీ తప్పడం లేదండి. ఎందుకో తెలుసా, నా తోడు లేకపోతే మీరు ఉండగలరు, కానీ ఆ మానసిక రోగికి నా తోడు కావాలండి. నా తోడు కావాలి, నా తోడు లేకపోతే ఆయన ఉండలేరండి. నిద్రలో నడిచే అలవాటు ఉన్న ఆయన్ని నేను ఇకపై నడిపిద్దాం అనుకుంటున్నానండి. నేను నడిపిద్దాం అనుకుంటున్నాను. నిద్రలో నడవను, నార్మల్ గా నడుస్తాను. రైడ్ గారు, రైడ్ గారు, ఆ వస్తున్నా. నమస్కారం రాయుడు గారు. ఏంటి సమస్య? నా పిల్ల మూడికిచ్చే ఇలువ గౌరవం అస్సలు ఇవ్వట్లేదు రాయుడు గారు. కనీసం ఇంట్లో ఉన్న కుక్కకిచ్చే ఇలువ కూడా ఇవ్వట్లేదు రాయుడు గారు. సిగ్గులేదురా మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి. అది రాయుడంటే ఈ ఊర్లో నీళ్ళు తాగుతా, పక్కిలో మురుగు నీళ్ళు తాగుతున్నారు. ఊర్లో నీళ్ళు తాగుతున్నారు రాయుడు గారు. ఊర్లో నీళ్ళు తాగితే పౌరుషం ఎక్కడికి పోయిందా గాడిద? తల దించకు, ఇంకోసారి తల దించడానికి తల నరికేస్తా.
చేస్తానేమనుకుంటున్నావు? ఇక్కడ నుంచి నీ పిల్లని తలదించాలి, నువ్వు తల పైకెత్తాలి. అర్థమైందా? అర్థమైంది రాయ. బిళ్ళప్పంత బయటే అనుకుంటా. గాయత్రి, ఒకసారి గాయత్రి. గిన్నె తోమినా ఎంత జిడ్డు పోట్ల మంచి సభ్య తెచ్చానే. పరువు తీస్తున్నావు రాయుడు. ఏమైంది? ఇల్లు అనుకుంటున్నావు, హోటల్ అనుకుంటున్నావు, ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే? తోమతానే ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే అడుగుతున్నా. నాకు నచ్చింది, నేను వండుకొని తింటున్నా. నువ్వు తినాలేదని తోమాలి. సౌండ్ తగ్గిందేంటి రైడ్ గారు? రైడ్ గారు, ఏమే తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు? గిన్నెలు వచ్చి తోమతానే. ముందు ఇంట్లో పని, తర్వాతే బయట పని. తోమసే వెళ్తా. రైడ్ గారు వస్తున్నా. పక్కూరు నుంచి సర్పంచ్ వచ్చారు, మన ఊరికి డిస్కషన్ చేస్తున్నా. తోమేశానే, నీకు 2 నిమిషాలే టైం. వచ్చాక ఇల్లంతా తడిగుడ్డేసుకుని తుడవాలి. అలాగే ఎల్లు. రాయుడు మేసం తిరగబడింది. అదే రాయుడు. గాయత్రి, 2 నిమిషాల్లో వస్తాను, చేపల కూర రెడీ చేసి పెట్టు. 2 నిమిషాలలో చేపల కూర ఎలా వండుతారు రాయుడు గారు? అది మగుణ్ణి బట్టి ఉంటదిరా. సమస్య ఏంటో చెప్పండి. ఇది నా భార్య అండి, ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ నాతో తోమిస్తుందండి. సేమ్ ప్రాబ్లం. తీర్పు వినేవాడికి అదే సమస్య, తీర్పు చెప్పేవాడికి అదే సమస్య. సిగ్గులేదన మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి. మొగుడు చేత గిన్నెలు తోమడానికి పెళ్లి చేసుకుంటున్నారే మీరు. ఏ మొగుళ్ళు గిన్నెలు తోతే తప్పేంటి రాయుడు గారు? ఆ గిన్నెకు జిడ్డు బదిలించాలంటే గిన్నె తోమేవాడికి ఎంత జిడ్డు కారుతుందో తెలుసా నీకు? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అరే దరిద్రుడా, గిన్నెలు కడిగి 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 కడగండి అంటున్నా. అడగండిరా. అలా అడగండి రాయుడు గారు, అలా అడగండి. మీ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ రద్దు చేస్తుంది. గిన్నెలు రద్దు చేయడం ఏంటి రాయుడు గారు? ఏ కరెన్సీ రద్దు చేసినప్పుడు గవర్నమెంట్ ని అడిగావా? లేదు. నన్ను అడుగుతావా? అది కాదా. మీకున్న ఇచ్చిన 2 నిమిషాల టైం అయింది, నాకు ఉన్న 2 నిమిషాల టైం అయిపోయింది. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. చీరలు నానబెట్టి 2 రోజులైంది, వాటి సంగతి ఏంటి? ఇప్పుడు ఉతికేస్తానుగా, ఉతుకో. తీరు కోసం ఎవరు వచ్చినట్టున్నారు? మళ్ళీ చీరలు. ముందు ఇంట్లో పని, తర్వాత బయట చెప్పానా? రాయుడు గారు ఉండండి, మన ఊరి కలెక్టర్తో మన ఊరి సమస్య మాట్లాడుతున్నాను. కలెక్టర్ ని ఫోన్ లో ఉతికి ఆరేస్తున్నా. కలెక్టర్ ని దాడించిన తర్వాత వస్తా. ఉండండి. చీరలు అయిపోయి వెళ్ళచ్చా? వెళ్ళు. థ్యాంక్స్. దండాలయ్యా, మా బిడ్డకి పేరు పెట్టాలయ్యా. ఎప్పుడు పుట్టాడు? 4 రోజులైందయ్యా పుట్టి. వీడు కూడా నాలాగే గొప్ప జాతి కూడా అవుతాడు. ఓ నో. వీడి పేరు సురేష్. నచ్చలేదయ్యా. రమేష్. నచ్చలేదయ్యా. శివప్రసాద్. నచ్చలేదయ్యా. మరి ఏం పేరు కావాలి? కుమ్రమని పెట్టుకుందామయ్యా. అంటే నువ్వు పెట్టుకున్నదాని నాలాగే ఎందుకు వచ్చావు? ఈ గడ్డపై ఏ బిడ్డ పుట్టినా 10,000 ఇచ్చే వంశాచారం మీ ఇంట్లో ఉంది కదయ్యా, అందుకే వచ్చా. 10,000 కోసం వచ్చావా? అవునయ్యా. నీకోసం నేను ఆధారా బాధరగా బట్టలు ఉతికేసి వచ్చాను కదా. ఇదిగో ఒక్కడితో ఆపు. నీకు కనే ఓపిక ఉన్నా నాకు ఇచ్చే ఓపిక నాకు లేదు ఇంకా.
నాకేమైనా కాఫీ ఇచ్చేది ఉందా లేదా? ఒక నిమిషంలో ఇస్తానే. గాయత్రి ఎలా ఉన్నావు? గాయత్రి బాగున్నానే, రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, పక్కన పన్నెండు వచ్చాను. నెయిల్ పాలిష్ బాగుంది, ఎక్కడ కొన్నావు? కోటీలో కొన్నా. అవునా? ఐటీ నేనేస్తా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నాడు మీ ఆయన? బాగున్నారు అన్నయ్య. ఇంతకు ముందు లాగా ఏమైనా వెదవేశాలు ఏమైనా వేస్తున్నాడా? మీరు తీర్పిచ్చాక ల్యాండ్ చేయట్లేదు అన్నయ్య. ఏమైనా వెదవేశాలు వేస్తే చెప్పు వాణ్ణి. అడిగినాడు చెప్పమ్మా. అలాగే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను అన్నయ్య. అలాగే అమ్మా, వెళ్ళొస్తానే. సారీ, మళ్ళీ ఇంకో కాఫీ తెప్పిస్తాను. ఇదిగా కాఫీ తెచ్చా. తలకి ఏమైనా మసాజ్ చేస్తావా? రైట్ గారు, ఈ లోకల్ జనాలు షుగర్ ఉన్న వాడికి మాటి మాటికి పాస్ వచ్చినట్టు మాటి మాటికి వస్తుంటారు. రైట్ గారు, వస్తున్నా. మా ఆవిడ చేత తల మసాజ్ చేయించుకుంటున్నా, వస్తున్నా. ఏమే అయిపోయింది, వెళ్ళొచ్చా? నూనె చేతులకు ముందు తలకలేదేంటి రైట్ గారు? అంటే ఏంట్రా నీ డౌట్? ఏ తన వాళ్ళ ఆవిడకి మసాజ్ చేసే డౌట్? నీకు మా ఆవిడ తలకి మసాజ్ చేసి వచ్చాను, నీ డౌటా? అదేం లేదు. క్షమించండి రాయుడు గారు, ఈ గడ్డ మీద బిడ్డ పుడితే 10,000 ఇవ్వడం మీ వంశాచారం కదా రాయుడు గారు. నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు. రాయుడు గారు, మీరు నాకు ఇవ్వాల్సింది 10,000 కాదండి, 30,000. 30,000 ఏంటి? నాకు పుట్టింది ఒక బిడ్డ కాదండి, ముగ్గురు పిల్లలు. ఒకటి, రెండు, మూడు. పంది పిల్లల్ని కన్నట్టుకన్నావేంట్రా నువ్వు? దరిద్రో ఇంకో 10,000 ఉంచుకో. అడిగారు 20 ఏంటండి, 30 కావాలంటే. అదే తర్వాత ఇస్తాను లేరా? అడగలు కుదురుతుంది అడిగారు, పెట్టుకోరా. 10,000 ఇస్తా. నిప్పు లాంటి వంశంలో పుట్టి అప్పంటారేంటండి? డబ్బు లేకపోతే ఆ కడియో ఈ ఉంగరం అవ్వాలంటే సరిపోతుంది. ఉంగరం ఏదండి? ఉంగరం ఏం లేదు. వంశాచారం వంశాచారం అంటూ ఉన్న ఆస్తి మొత్తం తగిలేసావు రా నువ్వు. ఇప్పుడు కొత్తగా బంగారం ఇవ్వడం కూడా స్టార్ట్ చేసావు నువ్వు. బంగారం కూడా? అమ్మో, నీకు పిల్లలు అంటే భయం పోయిందిరా పూర్తిగా. భయం ఉంది, భయం తగ్గిపోయింది. భయం లేదంటే కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్న నా సామ్రాజ్యాన్ని స్వచ్ఛ భారత్ లాగా చీపిడితో ఉడిసేసావే. ఎలా ఉన్నారు? నాకు చెప్పకుండా నా ఇంట్లో వచ్చినందుకు ఊరు నుంచి మీ అందరిని వెళ్ళేస్తున్నాను శాశ్వతంగా. పెళ్ళాన్ చేతిలో తన్నులు తినే నువ్వు మమ్మల్ని ఊరు నుండి వెళ్ళేస్తున్నావా? నువ్వు కాదు, మేము ఊరు వాళ్ళందరం కలిసి నిన్నే ఊరు నుండి వెళ్ళేస్తున్నాం.